बीहार लो कोत्त प्रभुत्वं कोलु तीरिंदी नितीश कुमार एनिमिदो सारी मुख्यमंत्री पदवी चेपट्टार आरजेडी नेता तेजस्वी यादव उप मुख्यमंत्री बाध्यतलु चेपट्टार 2024 लो मोदी गेलिचे अवकाशं लेदनी नितीश ई संदर्भंगा जोश्यं चेप्पार बीहार लो नाटकीय परिणामालु संभविंचायि బీజేపీని తరిమేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీని కలుపుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా 8వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో సేవలు అందిస్తారు. బీజేపీ తమ పార్టీని దెబ్బతీయాలని చూసిందంటూ నితీష్ మరోమారు ఆరోపణలు సంధించారు. జేడియు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. తాను ప్రధాని పదవికి పోటీ పడడం లేదని 2014 లో గెలిచిన వ్యక్తులు 2024 లో గెలవడం మాత్రం అనుమానమేనని నితీష్ తేల్చేశారు. ఆ ఏక ఆద్మీ కు హమ్ జిమ్మా దే దియే ఆ ఫిర్ ఉసీ ఆద్మీ కే బారే మే సబ్సే పూచియే पार्टी के तरफ रहने के बजाय कहीं और दिमाग चले. मोदी जी क्या मोदी ना हमको देखिए हमको किन्हीं पर कुछ नहीं कहना है. सर 2024 के प्रधानमंत्री पद पर उम्मीदवार होंगे आप? नहीं नहीं हम किसी चीज के उम्मीदवार का हम कोई दावेदारी नहीं. आपके कार्यकर्ता लेकिन इतना तो जरूर कर दीजिए ना कि 14 में जो आए 24 तक के आगे रह पाएंगे कि नहीं रह पाएंगे वो नरेंद्र मोदी. इक नीतीश पाई बीजेपी कारालू मिरियालू नूरतोंदे. మీ ఇంట్లో పాము చొరబడిందంటూ లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి బీజేపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నితీష్ ను తొలుత ముఖ్యమంత్రిని చేసింది తామేనని ప్రతిసారి ఆయన మోసగిస్తూనే ఉన్నారని బీజేపీ ఆరోపించింది. పట్నాలో ఆ పార్టీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించింది. బీజేపీ నే ఆప్కో 5 బార్ బీహార్ కా ముఖ్యమంత్రి బనాయా. ఆప్కే పార్టీ కి విరోధ్ కే బావజూద్ ఆప్కే నామ్ కా ఎలాన్ కియా ఔర్ ఆప్కో ముఖ్యమంత్రి బనాయా. उस पार्टी को आपने धोखा दे दिया. और देखिए मित्रों ये जो विश्वासघात है ये केवल बिहार की जनता के साथ विश्वासघात नहीं है. 2020 के अंदर वोट मिला नरेंद्र मोदी के नाम पर. आपके नाम पर वोट नहीं मिला. अगर आपके नाम पर भी वोट मिला होता तो हम 150-250 पार कर जाते. अगर आपके नाम पर वोट मिला होता तो आपको केवल 43 सीट नहीं मिली होती. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.